తాజాగా విమానంలో వస్తుంది. చాలా కాస్ట్లీ లుక్ తో హై ఎండ్ స్టైలిష్ గా ఉంటుంది. అత్యంత ధనవంతులు వెళ్ళే షాపింగ్ మాల్స్ కు వెళ్తుంది. వెళ్ళి ఏం చేస్తుందో తెలుసా? హ్యాండ్ బ్యాగ్లు కొట్టేస్తుంది. ఏంటి, ఆశ్చర్యపోతున్నారా? నిజమే, ఈ మాయలేడి కేవలం హ్యాండ్ బ్యాగులు కొట్టేయడానికే విమానాల్లో వస్తుంది. హ్యాండ్ బ్యాగుల్లో ఏముంటాయి అనుకుంటారా? అత్యంత సంపన్నుల హ్యాండ్ బ్యాగులు కదా, చాలా కాస్ట్లీ వస్తువులే ఉంటాయి. పర్స్, ఖరీదైన కార్ కీస్, ఫోన్, ఇలాంటి విలువైన వస్తువులు హ్యాండ్ బ్యాగుల్లోనే ఉంటాయి. ఇక హ్యాండ్ బ్యాగుల ధర కూడా లక్షలు వేలల్లో ఉంటుంది. మహానగరాల్లో సంపన్న మహిళలను బురిడీ కొట్టిస్తున్న ఈ మాయలేడి ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. 2009 నుంచి చోరీలు చేస్తుంటే ఇప్పటికి పట్టుకోగలిగారు ముంబై పోలీసులు. ఈ మాయలేడి పేరు అర్చన బారువా. ఆమె ఏదైనా సిటీలో దిగిందంటే విలువైన హ్యాండ్ బ్యాగ్ మిస్ కావాల్సిందే. ఆమె కంట పడితే చాలు, ఎవరి బ్యాగ్ అయినా క్షణాల్లో మాయం కావాల్సిందే. బారువాను చూసిన వారెవరూ ఆమె దొంగ అనుకోరు. చూడ్డానికి స్టైలిష్ లుక్, ఖరీదైన డ్రెస్లతో పాష్ ఫ్యామిలీ లేడీగా కనిపిస్తుంది. సంపన్నులు షాపింగ్ చేసే మాల్స్ కు వెళ్తుంది. అక్కడ షాపింగ్ చేస్తున్న లేడీస్ ని టార్గెట్ చేస్తుంది. తాను కూడా షాపింగ్ చేస్తున్నట్టు నటిస్తూ సమయం దొరకగానే హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఉడాయిస్తుంది. ఓసారి ఈ మహాతల్లి మహారాష్ట్రలోని జారా లాక్మే షోరూమ్స్ కు వెళ్ళింది. షాపింగ్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి 3 బ్యాగులు కొట్టేసింది. జారా షోరూమ్ కు వెళ్లిన అర్చన బారువా అక్కడి స్టాఫ్ ను మాటలతో మాయచేసింది. ఆ తర్వాత టైం చూసుకుని ఓ మహిళ బ్యాగ్ తీసుకుని వెళ్లిపోయింది. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె బ్యాగ్ లో 14 లక్షల రూపాయల విలువైన బంగారు నగలు, డబ్బు ఉన్నాయి. దీంతో చోరీ చేసిన మహిళ కోసం కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు పోలీసులు పెద్ద ఎత్తున గాలించారు. చివరకు సీసీ ఫుటేజ్ లో ఆమె జాతకం బయటపడింది. ఆమె బెంగళూరుకు చెందిన మహిళ అర్చన బారువాగా గుర్తించారు. దీంతో నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు మాయలేడిని పట్టుకున్నారు. 10 ఏళ్లు పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన ఈ మహిళా దొంగ ఆఖరికి ముంబై పోలీసులకు చిక్కింది.